दक्षिण आफ्रिका पै मूड मैचल टी20 सीरीज लो भारत विजय तो शुभारंभम चेसिन संगति तेलिसिंदी। इक तोली टी20 लो भारत विजय लो कीलक पात्र पोषिंचिन बौलर अर्षदीप सिंग ओके ओवर लो मूड कीलक विकेट्लु तीसी साउथ आफ्रिका टाप आर्डर नु अतनु कुप्पकूल्चाडु। मैन आफ् द मैच अवार्डु नु कूडा गेलुचुकुन्न अवार्डु प्रेजेंटेशन संदर्भंगा मात्लाडुतू तानु तीसिन डेविड मिल्लर विकेट तनकु किराक अनिपिंचिंदनि तेलिपाडु। पिच सर्फेस नुंची तनकु मंची सहकारं लभिंचिंदनि अदे समयंलो तोटि पेसर दीपक चहर बौलिंग लो स्विंग टोन चेयडं कूडा उपयुक्तमैंदनि अर्षदीप अन्नाडु। చాలా సంతోషంగా ఉంది, నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పీచ్ ఎలా ఇవ్వాలో అని ఆలోచించాను, ఏదేమైనా చాలా ఉత్సాహంగా ఉంది, ఈ మ్యాచ్ లో పిచ్ సర్ఫేస్ నుంచి మంచి సహకారం లభించింది, దీపక్ చహర్ బై ముందే స్వింగ్ బంధులతో ఓ టోన్ సెట్ చేశారు, ఆ తర్వాత నేను నా ప్లాన్లను అమలు చేయాలనుకొని విజయవంతంగా చేయగలిగాను అని అర్షదీప్ చెప్పాడు। ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ కు దిగిన భారత్ గ్రీన్ వికెట్ ను చాలా చక్కగా ఉపయోగించుకుంది। తొలి ఓవర్లోనే దీపక్ చహర్ సూపర్ స్వింగర్ తో సఫారీ కెప్టెన్ టెంబా బబుమాను క్లీన్ బౌల్ చేశాడు। ఇక రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ సైతం అదిల్ పోయే స్వింగ్ తో క్వింటన్ డికక్ ను క్లీన్ బౌల్ చేశాడు। ఆ తర్వాత మార్కరం బౌండరీ బాదిన చివరి రెండు బంతుల్లో రస్సో డేవిడ్ మిల్లర్లను గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేర్చి సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు। నాకు డేవిడ్ మిల్లర్ వికెట్ బలే నచ్చింది, అతను అవుట్ స్వింగర్ ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ నేను బంతిని ఇన్ స్వింగ్ చేయగలిగాను, తద్వారా బౌల్డ్ అయ్యాడు, అసలు ఆ వికెట్ బలే మజానిచ్చింది అని అర్షదీప్ తెలిపాడు। ఇకపోతే సౌత్ ఆఫ్రికా పతనాన్ని కోలుకునేలా చేసింది కేశవ్ మహారాజ్। కేశవ్ గురించి కూడా అర్ష మాట్లాడుతూ మేము కేశవ్ మహారాజ్ వికెట్ కూడా తీయాలనుకున్నాం, కానీ అతను బాగా బ్యాటింగ్ చేశాడు, మేము ఇంకేదైనా వేరే ప్రణాళికతో అతన్ని అవుట్ చేయాల్సింది, ఏదేమైనా మేము మ్యాచ్ గెలిచాం, అది ముఖ్యం, నేను ఇన్నాళ్ళు ఎన్సీఏలో కష్టపడి శిక్షణ పొందాను, ఇక ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని అర్షదీప్ సింగ్ ముగించాడు। ఇకపోతే సౌత్ ఆఫ్రికా విధించిన 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది। అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ ఇండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది।